తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కాసేపట్లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. కోరకొండ బూరకపూడి గేట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నటులు అలి తదితరులు పాల్గొనున్నారని ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రులు అన్న నాగార్జున గారు, అలాగే హోం మంత్రి వర్యులు మా అక్క తానేటి వనిత గారు, అలాగే మరి శాసన మండలి సభ్యులు అన్న కుడుకుడి సూర్యనారాయణ గారు, అలాగే ఆచంట కౌరు సీనన్న, అలాగే మరి కార్పొరేషన్ చైర్మన్లు అయినటువంటి మా భవానీ గారు, అలాగే మా పెరికా కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ముందుగా అన్న నాగార్జున అన్న మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో సోదరులు జక్కంపూడి రాజా గారి నేతృత్వంలో సామాజిక సాధికార యాత్ర జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎందుకు ఈ యాత్ర జరగాల్సి వచ్చిందో, ఏ ఉద్దేశంతో యాత్ర చేపట్టాల్సి వచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు లేకుండా ఆయన బొమ్మ పెట్టుకొని మేము ఎందుకు ప్రజల్లోకి రావాల్సి వచ్చిందో కూడా విపులంగా మీకు చెప్పాలని. ఒకప్పుడు అనాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వెనుకబాటుతనానికి లోనవటానికి అనేక రాజకీయ పార్టీలు కారణమయ్యాయని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ బీసీలను కానీ వాడుకుని వదిలేశారు తప్ప రాజ్యాంగబద్ధమైన హక్కులు, రాజ్యాంగబద్ధమైన అవకాశాలు వీరికి రాకుండా చేశారు. చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరిగినాయి. బీసీలను అయితే ఒక రకంగా డైరెక్ట్గా భయపెట్టినటువంటి పరిస్థితి మేము చూసాం. ఎస్సీలకు సంబంధించి కుల ప్రస్తావనలు తెచ్చి ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారనే దాని దగ్గర నుంచి రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి వాటాలను కాలరాసిన పరిస్థితి చూసాం. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అంబేద్కర్ గారిని అవమానించిన తీరు కానీ చంద్రబాబు నాయుడు టైంలో కళ్లకు కట్టే విధంగా అనేక ప్రాంతాల్లో దాడులు చేయించినటువంటి పరిస్థితి, దాడులు జరిగినా కన్నెత్తి చూడని పరిస్థితి కూడా చూసాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహానుభావులు అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పులే గారు కానీ, సాహు మహారాజ్ గారు కానీ ఉద్దండులు కోరుకున్నటువంటి సామాజిక సాధికార యాత్ర ఈ రాష్ట్రంలో ఎందుకు చేస్తూ ఉన్నామో, ఈ రాష్ట్రంలో సామాజిక సాధికారత జరిగింది అని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. అర్హతనే ప్రామాణికంగా తీసుకొని 245 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేదవాళ్ళు ఇళ్ళు తలిపేతట్టే కార్యక్రమాలు జరగటం కానీ, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి వ్యవస్థ, చదువు అవసరం, చదువే ఈ దేశంలో తార్కాణమని చెప్పిన బాబాసాహెబ్ కోరికను నెరవేర్చిన ముఖ్యమంత్రిగా, చదువు కోసం 1 కోటి రూపాయలు వెచ్చించిన ముఖ్యమంత్రిగా, పేదవారి పిల్లవాళ్ళు ఎక్కడైనా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు అని భరోసా ఇచ్చి ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వాన్ని చూస్తున్న ప్రభుత్వం, ఈరోజు చదువు కోసం ఇంగ్లీషు విద్య పెడుతున్నానంటే దానికి కోట్లకు వెళ్ళే పరిస్థితి చూసాం. ఇంగ్లీషు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఈ పేదవాళ్ళ పిల్లలు చదివి మాట్లాడి వాళ్ళ జీవితానికి సాఫల్యకత చెందే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్న తీరు, ఆరోగ్యానికి ఇచ్చిన ప్రయారిటీ, పేదవాళ్ళు డబ్బులు లేకుండా చనిపోకూడదని చెప్పి ఆరోగ్యం చూయించుకోవటానికి ఏ హాస్పిటల్ అయినా ఎక్కడైనా రాష్ట్రంలోనే కాదు దేశంలో చూయించుకునే అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి, 25 లక్షల రూపాయలు డైరెక్ట్గా పేదవాడి ఆరోగ్యానికి ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి, పేదవాడికి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒకప్పుడు కమ్యూనిస్టులు హర్తాళ్లు చేసేవాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు, ఈరోజు ఇళ్ల స్థలం కోసం, ఇళ్ళు కోసం ఎక్కడ అలాంటి అవకాశాలు లేకుండా ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోట్లకి వెళ్ళి ఆపే సంస్కృతిని చంద్రబాబు తీసుకొచ్చాడు. ఒక అడుగు ముందుకేసి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వద్ద చెప్పినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు. అందుకనే ఈ విషయాలన్నీ
కూలంకషంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెప్పాలని, 2014లో ఏ విధంగా మోసపోయామో చంద్రబాబు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల, బీజేపీ వల్ల మరలా వాళ్ళు కట్టకట్టుకు రాబోతూ ఉన్నారు. దయచేసి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకుందాం. ఈ రాష్ట్ర చరిత్రలో నిన్నడూ ఎవరు చేరినటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఉందని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బస్సు యాత్రలు చేస్తూ ఉన్నాం. అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కుటంత్రాలు జరుగుతూ ఉన్నాయి, అనేక మోసాలు జరుగుతూ ఉన్నాయి. గుడ్డగాల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవసరమైతే సెకండ్ లాగా ఎస్సీ ఎస్టీ బీసీల్లో కొంతమందిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు పరిపాలనలోకి రావాలని చూస్తూ ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు, మమ్మల్ని డబ్బుతో కొనలేవు. మాకు సామాజికంగా విసులుబాటు వచ్చింది. గుండె మా ఆకలి తీరుస్తున్న ముఖ్యమంత్రి, మాకు భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి, రాజకీయ నేపథ్యాన్ని నేర్పిన ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని మేము ఈరోజు కాపాడుకోవటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము, ఉందాము అని చెప్పాలనే ఉద్దేశంలోనే ఈ బస్సు యాత్ర ఏర్పాటు చేశాం. రాజానగరం నియోజకవర్గంలో తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ తెలుసు రాజానగరం నియోజకవర్గం యొక్క స్థితిగతులు. ఎవరు ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేస్తూ ఉన్నాడు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి మా యొక్క నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తనయుడు, విలువలతో కూడా రాజకీయాలు చేసే వ్యక్తి, ఎప్పుడో పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, ఈ ప్రాంతం బాగుండాలని కోరుకునే వ్యక్తి. రాబోయే రోజుల్లో జగన్ అన్నకు మేము నిలబడ్డాము, నిలబడతాము, మేమే అండగా ఉంటాము అని భరోసా ఇచ్చే కుటుంబం జక్కంపూడి కుటుంబం. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనమందరిమి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి జగన్ అన్నకు తోడుతో పాటు ఇక్కడ రాజాకు తోడుగా ఉండాలని ఉంటామని చెప్పాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. దెయ్యాలు వేదాలు వల్లిస్తాయంట, ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు అతనికి ఏం పని? ఇక్కడ నుంచి అక్కడ నన్ను వేమూరు నుంచి సంతరాత్రుల పాటు మార్చారు. మా రాజకీయాలు, మా పార్టీ వ్యవహారాలు, మాకు ఏది అవసరమో మేము ఈ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ గెలవగలుగుతారో అక్కడ పంపించుకోవడానికి మా నాయకుడికి అవకాశం. నీకులాగా నువ్వు పుట్టింది చంద్రగిరిలో, నువ్వు పోటీ చేసేది బీసీలో ఉన్నటువంటి కుప్పంలో, నీ కొడుకు పుట్టింది ఎక్కడో తెలియదు, బీసీలో ఉన్న మంగళగిరిలో పోటీ చేపిస్తున్నావు, నీ బామ్మరిది ఎక్కడ పుట్టాడు తీసుకెళ్ళి ఎక్కడ హిందూపూర్లో పోటీ. మీ బతుకుకే జగన్మోహన్ రెడ్డి గారు మార్చేదానికి మీరేంటి ఆయన చెప్పేది? చంద్రబాబు, చంద్రబాబుకి ఏ అర్హత ఉందని? ఎక్కడైనా ఈ రాష్ట్రంలో గెలిపించే సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక విషయం మాట్లాడుతున్నాడు, ఎస్సీలను మారుస్తున్నాడంట. ఎస్సీలను మారుస్తావేంటయ్యా? నీకు అలవాటు ఎస్సీలను మార్చడం నీకు అలా ఉందేమో. ఎవరినైనా ఆ బొమ్మతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మా నాయకుడు. కాబట్టి చంద్రబాబు మాట్లాడే ఓసర వెళ్ళి మాటలకి సమాధానం చెప్పవసరం లేదు, కానీ జనం గమనించాలని ఈ విషయం తెలియపరుస్తా ఉన్నాను.